ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధినిగా పేరు పొందిన కుందూరి జానారెడ్డి ఇకపై ఎన్నికల్లో పోటీ చేయరు. అతి సుదీర్ఘకాలం కేబినెట్ మంత్రిగా అంటే సుమారు 16 ఏళ్ల పాటు పనిచేశారు. 6 సంవత్సరాల పాటు నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో, 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ శాసనసభలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. 2018 ముందస్తు ఎన్నికల్లో నోముల నరసింహయ్యపై ఓడిపోయారు. గతంలో ఉన్న చెలకుర్తి నియోజకవర్గం నుంచి మొదటిసారి 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 1983, 1985లలో తెదేపా అభ్యర్థిగా గెలుపొందారు. 1988లో తెదేపాను వీడి 1989, 1999, 2004లలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం నాగార్జునసాగర్ శాసనసభ స్థానం నుంచి 2009, 2014లలో గెలుపొందారు. కొందూరు జానారెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. 16 సంవత్సరాల పాటు మంత్రిగా, 7 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కొందూరు జానారెడ్డి రాబోయే 2023 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఆయన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఆయన చిన్న కుమారుడు జయవీర్ రెడ్డి పోటీలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. జయవీర్ గురువారం పిసిసి కార్యాలయంలో తన దరఖాస్తు సమర్పించగా, రఘువీర్ రెడ్డి శుక్రవారం తన దరఖాస్తును సమర్పించనున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం జానారెడ్డి రాజకీయ వారసత్వంపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.